യഹോശുവ ഗ്രന്ഥമു 23వ അധ്യായം. ചുട്ടുനുന്ന വാരി ശത്രുവിലോ ఎవరును వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. అప్పుడతడు ఇశ్రాయేలీయులనందరినీ వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసిన దంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే. చూడుడి, యార్దాను మొదలుకుని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు వంతు చేట్ల వలన పంచిపెట్టి తిని, మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్లగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుందురు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటినీ గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకుని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలియున్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసియున్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడునూ నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసినేడలా మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా ఆయన మిమ్ము నశింపచేయు వరకు యెహోవా మీదికి కీడంతయు రాచేయును. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడలా యెహోవా కోపము మీ మీద మండును కనుక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవుదురు.